కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక. వీళ్ళు తంతు ఎట్టా ఉండదంటే నేతి బెరకాయలో నెయ్యి ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడైనా నీతి ఉండదు. వీళ్ళ ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు, వీళ్ళ ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు, డబ్బులు కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటలు ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు. ఇవాళ ఎవరు మాట్లాడట్లా సమాధానం చెప్పరు. ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు. ఏంటండి పిల్లల ఇంట్లో పాట పాడారు కదా, నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని. ఇవాళ ఏంటి జీవో ఏంటి తల్లి కుక్కలకే అన్నారు, ఇన్ని షరతులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, అటెండెన్స్ కావాలన్నారు 75%, రేషన్ కార్డు కావాలన్నారు, ఆధార్ కార్డు కావాలి, ఇవన్నీ అడుగుతున్నాడు. మేమేమి షరతులు పెట్టాం, ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి తలో 15 వెళ్ళిస్తామని చెప్పాను ఆ రోజు చెప్పారు. మరి ఇవాళ మీరేం చెప్పారు జీవోలో? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే 75% అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా, ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా, రేషన్ కార్డు కావాలంటున్నారుగా, మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా. మరి ఇవన్నీ ఎందుకు, ఇన్ని షరతులు కావాలా అన్నారు? మేము ఒక పిల్లడికండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, పాట పాడారు. ఇవాళేమో ఎన్ని లేవు తూచి అని చెప్తున్నారు. ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు, నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని. 2019లో ఈయన సృష్టించిన సంపద, ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉందో ఎతికితే ఎక్కడ కనపడలా, అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అప్పులు సృష్టించడంలో, సంపదలు సృష్టించడం దేవుడెరుగు, అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇవాళ బోణీ బోణీ ఏదో చెప్తారు కదా, ఇంటి ఇంటి మొత్తం అన్నం పొలికంద మొత్తం అంతా చూడక్కర్లేదు, అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలని, మొత్తం బోణీ బోణీ అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు, మొత్తం మొదలు అప్పులతోనే మొదలెట్టేశారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు, మీరు మాకేమిచ్చారు, మీరు మాకేమివ్వలేదు కదా, మీరు అప్పులు గోతులు అగాధాలే కదా ఇచ్చెళ్ళింది. ఇవాళ మీరు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి ఇన్ని మాట్లాడారు. ఇవాళ మత్స్యకార భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తా అంటున్నాడు, మేము 20 ఇస్తా ఉన్నారు. ఏది మే జూన్ అయిపోయింది, మళ్ళీ మత్స్యకారులు వేటకి వెళ్తున్నారు, వాళ్ళు వేటకి నిషేధంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి కదా, 20,000 ఇవరా, ఎప్పుడు ఇస్తారో చెప్పరా. విద్యుత్ ఛార్జీలేమో మేము అనలేదు తూచి అంటారు, ఇసుక ఫ్రీ అంటే తూచి అంటారు, మత్స్యకార భరోసా తూచి అంటారు. ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, లేదా ప్రజలందరికీ కూడా విశదీకరిస్తున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండుంటే ఎన్ని తిప్పలు పడైనా సరే అమ్మఒడి వేసేసి ఉండేవాడు కదా, ఎన్ని తిప్పలు పడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా, డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరికీ 0 వడ్డీ ఖచ్చితంగా పడి ఉండేది కదా, చదువుకునేటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఈ రెండు పడేవి కదా. మత్స్యకారులకు అందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా 10,000 రూపాయలు, కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందెలో నీళ్లను పారబోసుకున్న తొంత అయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి. వీళ్ళ ముగ్గురు కలిసి అలవి కాని హామీలను ఇచ్చారు, అవన్నీ అయిపోతాయని చెప్పని. పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది, చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్ధాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పని భారతీయ జనతా పార్టీ వాళ్ళు.
మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్నమాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మోసానికి, మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి లేదా ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మీరు చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తుంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కూటమిలో ఎవరు కూడా ఒక్కళ్ళు కరెంటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు మీరు తీసేస్తా ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళ ట్రూఅప్ ఛార్జీలు బిల్లులో వస్తున్నాయి, నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు. పంచాయతీరాజ్ శాఖ తప్పితే ఆయన తొంగి చోట్ల పక్కకి, అంటే చూస్తే కూడా ఆయనకు కూడా బా ఇదే సమాధానం చెప్పాలి కదా, మళ్ళీ ఈ మోసాలన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి అది చూచా ఏం చెప్పట్లా. సినిమా రేట్లను మేమేదో చేసేసాం, సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం, సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు పెడతాక నువ్వెవడో రా జగన్, నువ్వెవడవే, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆడెవడు ఈడెవడు అని మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే సినిమా టిక్కెట్ల రేట్లను నియంత్రిస్తూ ఏ జీవో తీసుకొచ్చామో అదే జీవో అనుసరించి ఆ జీవోకు లోబడే ప్రభాస్ గారు కల్కి సినిమాకి మీరు జీవో ఇచ్చారు కదా, మరి పీకేయాలి కదా మా జీవోని. సినిమా వాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా వాళ్ళందరూ మీ కాళ్ళకాడికి రావాలా, రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా, నువ్వెవడో టికెట్ల గురించి మాట్లాడతాకి జనానికి ఇష్టమైంది కొనుక్కుంటారు బ్లాక్లో మీకేంటి అన్నారు, మరి ఇవాళేంటి ఎందుకు ఆ జీవోని రద్దు చేయలేదు? ఆ జీవో ప్రకారమే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారమే మీరు కూడా అదే జీవో ఎందుకు ఇచ్చారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సవరణ చేశాడో ఆ చట్ట సవరణ మేరకే మీరు జీవో, జగన్మోహన్ రెడ్డి గారు జీవోని కోట్ చేస్తూ మీరు మళ్ళీ కల్కి సినిమాకి జీవో ఇచ్చారా లేదా? ఎక్స్ట్రా షో వేసుకుంటాకి నువ్వెవడవా ఎన్ని షోలు వేయాలో చెప్తాక అని చెప్పని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు, ఇవాళ ఎక్స్ట్రా షో వేసుకోండి అని చెప్పని జీవో ఇచ్చారు కదా. అంటే ఎందుకు నియంత్రణ? జగన్మోహన్ రెడ్డి గారు జీవోని ఎందుకు మీరు చింపేయట్లేదు? ఎందుకని మీరు ఆ జీవోని రద్దు చేయట్లేదు? అంటే మేము చేసింది కరెక్ట్ అనే కదా మీ ఉద్దేశంలో కూడా. ఇవాళ ఇన్ని దగా మోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది మోసాలే ఖచ్చితంగా. 2014 నుంచి 19 దాకా ఏ రకంగా మోసాలు చేశాడో, ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకితం వాళ్ళని షాడోలు పెట్టాడు, వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో